नमस्ते वेलकम टू एबीएन फोक स्टार एवरी वीक मीकु मस्त मस्त जबरदस्त मुच्चट्लु चेप्पी मन ऊरु मट्टी पाटलु मनसुकु हत्तुकुनेला पाडुतुन्न फोक सिंगर्लनु मी दग्गरकु तीसुकोस्तुन्ना मी एबीएन फोक स्टार इवाळ मरोक इद्दरु सिंगर्लनु तीसुकोच्चिंदी वारे ఒకరు అబ్బాయే కానీ అమ్మాయిలాగా వాయిస్ తో పాటను పాడగలరు. ఆయనే భూతం రమేష్. రమేష్ తో పాటు తన గొంతుకుని జానపద గీతాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయినటువంటి అఖిల గౌడ్ మనతో పాటు ఉన్నారు. సో వీరిద్దరూ ఫోక్ సాంగ్స్ తో ఈ రోజు మన స్టేజ్ ని షేక్ చేయబోతున్నారు. సో ఏంటి ఎలా ఒకసారి వార్తను మాట్లాడదామా? నమస్తే. అఖిల రమేష్ ఇద్దరు కూడా అద్భుతంగా ఫోక్ అనగానే అందరికీ అదొక ఎనర్జీని ఇస్తుంది. सो मी पाटल द्वारा मेरे अंदर की मंची मंची पाटल नी पाड़तू विनिपिस्तू अंदर लो गुर्तिंप पोंदार. सो इपड़ु इरोज ये फोक स्टार लो मीदरु स्टार्स का उच्छार का बत्ती मुंदगा मीदर उक मंची पाड़ तो स्टार्ट चेस्तारा. ओके आका. ओके चारा नित्तुना सरन सिल्लरित्तुना चेला कैन मगड़ वैते सारा निंदुकुरो सरन सिल्लरिंदुकुरा चारा नित्तुना सरन सिल्लरित्तुना चेला कैन मगड़ वैते सारा निंदुकुरो सरन గుడిసెనక గుడిసెదానా గుండీలరైకదానా గుడిసెనక గుడిసెదానా గుండీలరైకదానా నీ గుణము నాకు తెలిసే జారిపోతులచ్చి నీ గుణము నాకు తెలిసే జారిపోతులచ్చి గుడిసెనక గుడిసెదానా గుండీలరైకదానా గుడిసెనక గుడిసెదానా గుండీలరైకదానా నీ గుణము నాకు తెలిసినే జారిపోతులచ్చి 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 గుండెక్కి చూస్తే గూడెం గూడెంలో గుద్దులాట గుండెక్కి చూస్తే గూడెం గూడెంలో గుద్దులాట నీ శకలు నాకు తెలిసినే జారిపోతులచ్చి నీ శకలు నాకు తెలిసినే జారిపోతులచ్చి. అఖిల రమేష్ అద్భుతంగా పాడారు. అసలు ఎంత ఫీల్ తో ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ పాడారు. అసలు మీ వాయిస్ మీకు పెద్ద అసెట్. సో అసలు ఎలా స్టార్ట్ అయింది అఖిల? ఫోక్ సింగర్ గా ఎలా రావాలనిపించింది? అసలు నీకు దీని మీద ఎలా ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇంతకు ముందు? లేదక్క, చిన్నప్పుడు నార్మల్ గా స్కూల్లో పాడేది నేను, సాంగ్స్ పాడేది. ఇంకా అట్లా ఊర్లలో పాడే పాటలు ఉంటాయి కదా, బతుకమ్మలు కానీ ఇట్లా ఆడినప్పుడు అట్లా పాటలు పాడుతుంటే అట్లా విని నేర్చుకున్న కొన్ని. కొన్నేమో ఇంట్లో నానమ్మ వాడేది అనమాట, నానమ్మ చెప్పేది ఆ గౌరమ్మ పాటలు ఇట్లా కొన్ని చెప్పేది నానమ్మ. ఇంకా నేను బీటెక్ కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను ఇట్లా యూట్యూబ్లలో వెళ్ళడం, యూట్యూబ్లో సాంగ్స్ పాడడం, రికార్డింగ్స్ పాడడం అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎలా గుర్తించారు ఇలా పాడగలవు పాడతావు అని? అయితే ఫస్ట్ నేను స్కూల్లో సార్ ఉండే, మా సార్ విజయమోహన్ రెడ్డి అని ఆ సార్ ఉండే. ఆ సార్ నాకు అయితే నేను పాడతా స్కూల్లో పాడేది చూస్తుండే సార్. ఇంకా అట్లా మా మహబూబ్ నగర్ డిస్టిక్లో లక్ష్మణ్ సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఆ సార్కి నంబర్ నాకు తీసుకొని నాకు ఇచ్చి ఇట్లా వెళ్ళమ్మా అని చెప్పేసి ఆ సార్ అట్లా చెప్పిండు. అట్లా నేను ఆ సార్ చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళి ఇట్లా పాడడం. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మణ్ సార్ కూడా మళ్ళీ జంగిరెడ్డన్నకి టీమ్కి నన్ను పరిచయం చేసిండు. అప్పటి నుంచి ఆ టీంలో నేను వెళ్ళడం అట్లా నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ అట్లా స్టార్ట్ అయింది. రికార్డింగ్స్ ఏమో ఇంకా నేను యూట్యూబ్లలో నంబర్ వస్తే ఆ నంబర్ చూసి వాళ్ళకి కాల్స్ చేసి ఇట్లా నేను పాడతా అండి అని చెప్పేసి అట్లా అడిగి నేను అట్లా వెళ్ళేదాన్ని. సో అలా ఇప్పుడు నువ్వు ఇన్ని పాటలు పాడేస్తున్నావు అనమాట. రమేష్, మామూలుగా పాటలు పాడడం వేరు, అందులోనూ ఫోక్ పాటలు పాడడం వేరు, అందులోనూ ఒక అబ్బాయి అమ్మాయిలా పాడడం అనేది ఇంకా చాలా. సో అలా అనుకుంటే నీ గొంతుకులో ఏదో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. అది నాకు అమ్మిచ్చిన వరం అక్క, దేవుడిచ్చిన వరం అన్నాను. అమ్మ ఇచ్చింది కాబట్టి అమ్మ ఏమైందంటే నేను పాడాలి అయితే అమ్మ పాడలేకపోయింది, ఆ బాబు నువ్వు పాడాలి నాన్న అని అమ్మ అనేది. దాన్ని బట్టి నేను పాడుతున్నాక. ఎప్పుడు స్టార్ట్ చేసావు అసలు పాడడం అనేది? నేను చిన్నప్పటి నుంచి పాడేదక్క, అమ్మ పొలం పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అమ్మ పాడుతుంటే బట్టి నేను పాడేది. ఊర్లలో అయినా ఎక్కడైనా సరే అమ్మ బాగా పాటలు పాడుతుందక్క, ఆ విధంగా చూసి పాడేది అనమాట. మొదటి పాట ఏది పాడావు రమేష్? కట్టెలకు పొమ్మన్నది మా అత్త అని ఆ సాంగ్ పాడిన. అది నీ గొంతుతోనే పాడావా అమ్మాయిలాగా? అవునక్క, నా గొంతుతోనే పాడే. ఒక్కసారి ఆ పాట పాడవా? ఓకే అక్క.
కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు చేతి గాజులు పాయేరా సెలికాడ రాజడిగితే మందునో చేతి గాజులు పాయేరా సెలికాడ రాజడిగితే మందునో చేమంచి రోకలన వేసిన దాన చేయి జారిపోయేననవే చేమంచి రోకలన వేసిన దాన చేయి జారిపోయేననవే కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు మీరు ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారా బయట రమేష్? ఆ చేస్తుంటాం అక్క. పండగలప్పుడు ప్రోగ్రామ్స్ అప్పుడు ఏమన్నా అప్పుడు కూడా చేసిన. ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అక్క. అఖిల మీదే ఊరు? నాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అక్క, జడ్చర్ల మండల్ గొల్లపల్లి గ్రామం నాది. ఆ ఊరు నుంచి వచ్చిన అక్క నేను. మరి బీటెక్ చేస్తున్నా అని అంటున్నావు, మీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇలా పాడుతూ ఉంటే రోజు నీతో పాడించుకుంటూ ఉంటారా? పాడించుకుంటారు అక్క. ఇట్లా అంటే కొందరు ఫ్రెండ్స్ కి ఇష్టం అన్నమాట, కొన్ని పాటలు ఒక లాలి పాట ఉంటది అది పాడించుకుంటారు అన్న వాళ్ళు. ఇట్లా వాళ్ళు సీనియర్స్ కూడా పాడించుకుంటారు, ఫోన్ చేసి మరి అన్న వాళ్ళు పాడించుకుంటారు. ఏదో ఒక పాట పాడు. ఇందాక ఇప్పుడు అన్నావు కదా, ఒకసారి ఆ పాట పాడు. అది సూక్తిదారులు మూవీ నుంచి ఆ సాంగ్ అక్క. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా మరసి నిదరోయే యాదగిరి నరసన్న ఆదమరసి నిదరోయే ఆదమరసి నిదరోయే ఏడు కొండల ఎంకన్న ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా రాదాయే. సంగీతం లేకుండా కూడా ఫోక్ ఈజీగా పాడొచ్చు అని అంటారు, నిజమా? అవునక్క. ఓకే, మరి ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అసలు మామూలుగా సంగీతం నేర్చుకోకపోయినా ఫోక్ పాడాలన్నా ఎవరో ఒకళ్ళు ప్రేరణ అనేవాళ్ళు ఉండాలి కదా. నీకు ఎవరిని చూసి నేర్చుకున్నావు, ఎవరైనా నేర్పిస్తున్నారా ఇప్పటికైనా? లేదక్క, నేను సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు, నాకు సంగీతం అసలు టచ్ లేదు. నేను మూవీ పాడాలంటే కూడా నేను అదే భయపడతా ఫస్ట్, ఏంటంటే సంగీతం రాదు, ఆ స్వరాలు ఏమైనా గమకాలు వేయడం అది రాదు అని చెప్పేసి కొంచెం భయపడతా. అంతే, ఫోక్ అయితే ఆటోమేటిక్ ఇంకా ఇది దేవుడిచ్చిన వరం, ఇంకా ఇంట్లో నానమ్మ వాడేది అట్లా అంతే. నిజంగానే ఫోక్ పాడే వాళ్ళందరూ కూడా ఫోక్ స్టార్స్. అంత అద్భుతంగా సంగీతం రాకపోయినా సరే అల్లుకుపోతూ ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా పాడేస్తారు కదా. సో మరి ఇంత మంచి ఇది వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ హ్యాపీగా ఉంటుంది అక్క. మరుగున పడిపోతున్న జానపదాలను ఎప్పుడో మా తాతల ద్వారా అమ్మమ్మలు పాడేది అనమాట. పాడుతా ఉంటే కొన్ని రోజుల తర్వాతకి అవి అనేది అంతరించిపోయినాయి. మా ద్వారా ఇప్పుడు వచ్చే జనరేషన్ ద్వారా మళ్ళీ జానపదాలు బయటకు వస్తున్నాయి. మూవీస్లలో కూడా ఇప్పుడు సినిమాలల్లో ఏ జానపదం పాట లేని సినిమా హిట్ కావడం లేదు. అవును, మరి పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇస్తున్నా అని అన్నారు కదా బయట అంతా కూడా, ఏదో మీకు కూడా ఏదైనా సినిమా ఛాన్సెస్ వచ్చాయా? అంటే ఇంకా రాలేదక్క, వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. అందులో వచ్చినా కూడా జానపద పాటలే మేము పాడాలని అనుకుంటున్నాం, కంపల్సరిగా రావాలని అనుకుంటున్నాం అక్క. ఓకే, సో మరి ఇది నేర్చుకోవాలి ఫోక్ అనే వాళ్ళకి కూడా ఇక్కడ మనకి నేర్చుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా బయట? లేదక్క, ఎవరు వాళ్ళు నేర్చుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. జనాల నుండి పుట్టే జానపదలే జానపదం. ఓకే, అంటే జరిగే సిచ్యువేషన్స్. కాలేజ్ కూడా ఉందక్క, పొట్టి శ్రీరాములు అట్లా కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా మనం ఏమైనా చేయొచ్చు అనమాట, నేర్చుకోవచ్చు. ఈ కళల గురించి ఉంది, ఆ కళలలో మనం నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళకి కాలేజ్లో ఉంటాయి, వాళ్ళకి పట్టు ఉంది మేము నేర్చుకోగలుగుతామని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక మీరు అమ్మాయిలా పాడతారు కదా, ఒకసారి ఒక మంచి పాట పాడతారా?
వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, సీకటి ఎవరిల్లోయ్ రాజా, సీకటి ఎవరిల్లోయ్ రాజా, సిరిమపుల్లో సీకటి ఎవరిల్లోయ్ రాజా, ఎన్నెలా అమ్మగారోరిల్లు, ఎన్నెలా అమ్మగారోరిల్లు, ఎలుగులున్నాయో ఎన్నెలా అమ్మగారోరిల్లు, సీకటి అత్తగారోరిల్లు, సీకటి అత్తగారోరిల్లు, సీకటి దినమ్మో సీకటి అత్తగారోరిల్లు, వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎలుగులున్నాయో వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా. సో ఇద్దరు చాలా చక్కగా పాడుతున్నారు, అలాగే మీ ఇద్దరిది కలిపి బావమరదలు సాంగ్ ఉంటుంది కదా, అది చాలా బాగా హిట్ అయింది. సో ఒక్కసారి ఇద్దరు కలిసి పాడతారా? గట్టుకు గన్నేరాకు, సెట్టుకు సేమంతాకు, కొంగున రామా సిలక, కోరియున్నదే నీలా కొంగున రామా సిలక, జం జం జానక పేట ఉత్తరము గుందావా, మధునం పోతారైక, మనసు పురాదే బావా, మధునం పోతారైక, గట్టుకు గన్నేరాకు, సెట్టుకు సేమంతాకు, కొంగున రామా సిలక, కోరియున్నదే నీలా కొంగున రామా సిలక, జం జం జానక పేట ఉత్తరము గుందావా, మధునం పోతారైక, మనసు పురాదే బావా, మధునం పోతారైక, ఒగల్ల బియ్యం ఓసి ఎత్తులు సాలి చేసి, కూడి మాట్లాడంగా మాడిపోయిన నీలా కూడి మాట్లాడంగా, పిల్లల్లేరే బావా, చెల్లల్లేరే బావా, మాడిపోయిన పువ్వను కూడి దిందావు రావా, మాడిపోయిన పువ్వను, గట్టుకు గన్నే రాకు, సెట్టుకు సేమంతాకు, కొంగున రామా శిలక, కోరియున్నదే నీలా కొంగున రామా శిలక, జం జం జానక పేట ఉత్తరము గుందావా, మధునం పోతారైక, మనసుకు రాదే బావా, 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 మధునం పోతారైక. అద్భుతంగా పాడారు, ఎంత బాగా పాడారో ఇద్దరు కలిసి చక్కగా పాడారు. మరి ఈ పాట ఇంత సక్సెస్ అయింది, ఇంత హిట్ అయింది, ఎక్కడ నేర్చుకున్నారు అఖిల? ఈ సాంగ్ నానమ్మ చెప్పింది అక్క, ఈ పాట అది అన్న నేను కలిసి పాడుకున్నాం. అవునా, ఇద్దరు కలిసి ఇలా ఎక్కడ, మీ ఇద్దరికి అసలు ఎప్పుడు ఎలా, మీరు ఏమైనా రిలేటివ్సా ఎలా? ఫోక్ స్టూడియో అనేది ఒక జానపద ప్రోగ్రామ్ వల్ల ఎక్కడెక్క నుంచో వచ్చిన కళాకారులం అక్కడ ఒక చోట చేరి ఒక కుటుంబం లాగా అయిపోయినాం అక్క. అంతా వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్క, ఆంధ్ర నుంచి అందరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేమందరం ఇంకా ఒక టీమ్ లాగా అయిపోయి ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం. అట్లా అక్కడే పరిచయం అన్నయ్య, మా ఇద్దరిది ఒకటే ఎపిసోడ్ ఉండే అన్నమాట అప్పుడు, అట్లా పరిచయం. సో అలా నేర్చుకున్నారు. ఓకే, సో ఇక తెలంగాణలో బతుకమ్మ బోనాలు అంటే బాగా ఫేమస్. బతుకమ్మ బోనాలు ఈ రెండు ఏది వస్తున్నా గానీ అసలు ఎన్ని పాటలు వచ్చేస్తున్నాయో, అందరూ ఫోక్ సింగర్స్ అందరూ కూడా సొంతంగా రాసుకొని మరి పాటలు పాడేస్తున్నారు. సో అలా కూడా మీరు ఏమైనా రాయడం కానీ ఇలాంటి ఎప్పుడైనా ట్రయల్ చేశారా? ట్రై చేసినా అక్క. అంటే అలా రాయడము రాసుకుని మీరే పాడడం జరిగిందా? అలా ఏదైనా ఒక పాట పాడండి. తంగెడు పువ్వులింతాలైన అంతాలైన పోలావారు, పందిట్లోకి నీలావారు, నీలాకొస్తే నివాలివ్వరే గౌరమ్మ, నివాలివ్వరే, నివాలివ్వరే గౌరమ్మ, నివాలివ్వరే. తంగెడు పువ్వులింతాలైన అంతాలైన పోలావారు, పందిట్లోకి నీలావారు, నీలాకొస్తే నివాలివ్వరే గౌరమ్మ, నివాలివ్వరే, నివాలివ్వరే గౌరమ్మ, నివాలివ్వరే. ఇలా నువ్వు ఏదైనా రాసుకొని పాడిన పాట ఉందా? కుక్కుడు కోడి పుంజులు గూసెటి, కుక్కుడు కోడి పుంజులు గూసెటి, తత్తురు పోషమ్మ గుడి మంగళికి, అమ్మ రావే దేవి కళ్యాణి, ఓ అమ్మ రావే సరళ పోషమ్మ, అమ్మ రావే దేవి కళ్యాణి, ఓ అమ్మ రావే సరళ పోషమ్మ, కుక్కుడు కోడి పుంజులు గూసెటి, కుక్కుడు కోడి పుంజులు గూసెటి, తత్తురు పోషమ్మ గుడి మంగళికి, అమ్మ రావే దేవి కళ్యాణి, ఓ అమ్మ రావే సరళ పోషమ్మ, మ్యా మ్యా నేటి మ్యాకపోతూలమ్మ, మ్యా మ్యా
రమేష్ మీరు కూడా కాలేజ్ లో పాడడం లేకపోతే ఇంటి దగ్గర ఊర్లో పాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారా? పాడేదక్క. ఎలా పాడేవారు అక్కడ అంతా కూడా ఎలా ఉండేది? చాలా బాగుండేది అబ్బా, మన ఊరు అబ్బాయి మంచి పాటలు పాడుతుండు అని చాలా మంచి మెచ్చుకునే వాళ్ళక్క. ఓకే రమేష్, వీటితో పాటు అంటే స్త్రీ శక్తి మీద అలాగే అమ్మ మీద కూడా నువ్వు పాటలు రాసి పాడేవని విన్నాను. ఒకసారి ఒక పాట పాడి చూపించు. ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, పచ్చతోరణ పెళ్ళిళ్ళాయే పెళ్ళిళ్ళల్ల లగ్గాలాయే, పెళ్ళిళ్ళల్ల లగ్గాలాయేం, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయేం, నవ్వంగానే నాటకమాయే, కన్నా పేగు బంధమురన్నా కనారాణి దుఃఖాలాయే, కనారాణి దుఃఖాలాయేం, తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయేం, తెగిపోయిన దారాలాయే, అమ్ముకున్నాయ చేతులు రన్నా అప్పగింతల పాలైపాయేం, అప్పగింతల పాలైపాయే, ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా, అంగడిలో సరుకటరన్నా, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయేం, నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే. బాగుంది రమేష్. మామూలుగా పాడేటటువంటి పాటలకి ఇలా అమ్మ పైన కానీ ఒక ఆడపిల్ల మీద పాడేటటువంటి పాటల్లో చాలా అర్థం ఉంటుంది. చాలా చక్కగా పాడావు, మంచి ఇది తీసుకొని కూడా పాడావు. దీంతోపాటు చాలా పాటలు పాడారు కదా ఇప్పటి వరకు మీరు, ఎన్నో పాటలు అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఎన్ని పాడావు అఖిల? నవి ఉంటాయి అక్క, యూట్యూబ్ లో ఒక 20 సాంగ్స్ ఉంటాయి, 20 ఎబోనే ఉంటాయి. అంటే కొన్ని ఏమో బయటకి కొన్ని ఫేమ్ ఉన్నాయి, కొన్ని తెలివని ఉన్నాయి. మీరు ఎన్ని పాటలు పాడారు? నేను పాడినక్క దాదాపు 50 దాకా పాడినా. ఇంకా రికార్డింగ్ అయి ఉన్నాయి, అవి కూడా వస్తాయి అన్నమాట. మరి సందర్భాన్ని బట్టి పాడేస్తూ ఉంటారు కదా. మనం అసలు ఎవరు ఊహించేంత ఒక పెద్ద ప్రళయం వచ్చింది కరోనా, దాని మీద కూడా ఎన్నో పాడారా మీరు? అంటే పాడినాం అక్క ప్రోగ్రామ్స్ అప్పుడు. ఏదో ఒకసారి పాడండి, ఒక పాట పాడండి. గద్దొచ్చే కోడి పిల్లకి యావ్ కియావ్ కరోనా వస్తుంది పిల్ల జల్ల పదిలో, గద్దొచ్చే కోడి పిల్లకి యావ్ కియావ్ కరోనా వస్తుంది పిల్ల జల్ల పదిలో, ఏ మందు లేని దిరయి మాయ రోగం కలో గంజి దాగి ఇంట్లోనే ఉంద, గద్దొచ్చే కోడి పిల్లకి యావ్ కియావ్ కరోనా వస్తుంది పిల్ల జల్ల పదిలో, గద్దొచ్చే కోడి పిల్లకి యావ్ కియావ్ కరోనా వస్తుంది పిల్ల జల్ల పదిలో. చాలా చక్కగా పాడా. దీంతో పాటు రమేష్ మంగ్లీ అలాగే మధుప్రియ వాయిస్ ని కూడా ఇమిటేట్ చేస్తావట, వాళ్ళకి పాడడానికి ట్రై చేస్తావు అని పాడతావు అని కూడా విన్నాను. ఏదో ఒకసారి మంగ్లీ పాట ఒకటి పాడు. జ్ఞానికే ఎరుకా సుజ్ఞానులా మరోగో, అజ్ఞానికి ఏమెరుకా వరువుండే స్థలము, సద్గురుడుండే మరుగు, సద్గురుడుండే మరుగు, జ్ఞానికే ఎరుక అజ్ఞానికే మెరుక, సుజ్ఞానికి ఏ మెరుక వరువుండే స్థలము, సద్గురుడుండే మరుగు, సద్గురుడుండే మరుగు, నానా కారుచులన్నీ నాలుకకు ఎరుక, నానా కారుచులన్నీ నాలుకకు ఎరుక. సో మరి ఇంత అద్భుతంగా పాడుతున్నారు రమేష్ అఖిల, మరి సినిమాలో ఆఫర్లు కూడా వెయిట్ చేస్తున్నాం అని అన్నారు. అసలు సినిమా పాటలు పాడితే ఎలా ఉంటుందని ఒకసారి వినాలనిపిస్తుంది. అఖిల ఒక మంచి పాట పాడు. వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మునకు సోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్న సన్నగా నవ్విండే, కునుకే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే, పిల్లారేనుక్క పిలగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే, ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే. సో మరి ఇన్ని పాటలు పాడుతున్నారు, ఇంకా చదువుకుంటూనే అసలు ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పరచుకున్నారు. సో ఎలా ఉంది, ఎక్కడి నుంచి మీకు సపోర్ట్ వస్తుంది, ఇంకా ఎలాంటి సపోర్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్క సపోర్ట్ అయితే ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు చరణ్ అర్జున్ అన్న కానీ జంగిరెడ్డి అన్న కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు కదా, మంచిగా ఎదుగుతున్నారు,
అని చెప్పేసి మాకు అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. మేము ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తుంటే కూడా సార్ వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ప్లస్ మాకు అవకాశాలను కూడా కల్పిస్తున్నారు అక్క. మాకైతే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా మేము ముందరికి వెళ్తున్నాం. వాళ్ళందరికీ కూడా మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్, మీ అమ్మగారు ఇంకా పాడుతున్నారు, ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంటున్నా అని చెప్పి, ఇంకా ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీ ఊర్లో నుంచి కానీ? ఊర్లో అయితే అబ్బా భూతం రమేష్ అంటేనే పాటలు పాడతాడు అని చాలా మంది కూడా వచ్చి ఫొటోస్ దిగడం, అబ్బా నువ్వు పాటలు పాడతావు కదా, నేను చూసిన టీవీలో చూసినా అన్నప్పుడల్లా బాగా హ్యాపీగా ఉంటది అక్క. జానపద పాటలు పాడేటోళ్ళు ఎవరు కూడా ఏ పని చేయలేరు, పాటని నమ్ముకున్న వాళ్ళు పాటే పాడతారు. జానపదాలు పాటలు ఎంతో నమ్ముకున్నాం మేము, నమ్ముకున్న పాటలు ఎవరికైనా అమ్ముకోవాల్సిందే కదా పాటలు. ఆ పాట అమ్ముకునే సిచ్యువేషన్ లో ఒక పాట అనుకున్నాక రాసుకున్నా, ఆ పాట పాడేస్తా. నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. జానపదం ప్రాణమాయే, పల్లె పాదం ఊపిరియాయే, జీవితం ఎటు పోవునో గమ్యం ఎటు చేరునో. సరే, ఇప్పుడు ఇవన్నీ మీకు పర్సనల్గా అయితే మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నారు. దీంతోపాటు అంటే ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి ఈ జానపద సంప్రదాయం అనేది, ఈ కల్చర్ని మళ్ళీ ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు, ఇటు సినిమాల్లో కానీ అందరూ కూడా చాలా పెళ్లిలో కూడా చాలా హుషారుగా ఈ పాటల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇప్పుడు మనతో పాటు ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తే ఇంకా బాగుంటుందంటారా? అవునక్క, బాగుంటది. అయితే ఇప్పుడు ఉంది కళాసారథి జాబ్స్ ఉన్నాయి, ఇంకా వాటి నుంచి కూడా ఇంకా కొన్ని జాబ్స్ పడితే ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉంటది కదా అక్క, అట్లా అని నా అభిప్రాయం. ఇంకా నేను అట్లా అనుకుంటున్నా, అందులో ఆల్రెడీ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ వాళ్ళకి కూడా, కొత్త సింగర్స్ కి కూడా, ఉద్యమంలో చేసిన వాళ్ళే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ కల్పిస్తే వాళ్ళకి ఆధారం ఉంటుంది. అంటే ఫ్యామిలీని కొంచెం, ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎట్లుంటారంటే కొంచెం బీద కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా వరకు చాలా మంది కూడా చాలా కష్టపడతారు, అనుభవించిన గాదనే వినిపించేది. ప్రతి ఒక్కరి మనసు నుంచి వచ్చేటటువంటి పల్లెల్లో జరిగే, పల్లెల్లో జరుగుతున్న సిచ్యువేషన్ గురించే పాడతారు. జీవన విధానమే ఒక పాట, ఈ పాటను నమ్ముకున్న వాళ్ళు మేము ఏ పని చేయలేము అక్క. ఓకే, ఇదే దీని మీదనే ఉంటాం అన్నమాట. కాబట్టి వాళ్ళ కోసం మంచి ఒకటి వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా జాబ్స్ అనేటివి వాళ్ళు కల్పిస్తే వీళ్ళకి కూడా మంచి ఆధారం ఉంటుంది, బతకడానికి ఉంటుంది కదక్క, అట్లా నా అభిప్రాయం. నువ్వు కూడా ఎవరికైనా పాటలు నేర్పిస్తున్నావు అఖిల? లేదక్క, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉందన్నమాట, అమ్మాయి నేర్చుకుంటుంది, చిన్న పాప చెప్తుంటా అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ కూడా కొందరు వేరే వాళ్ళు కూడా అడుగుతుంటారు, కాల్స్ లో మాట్లాడేటప్పుడు వినిపిస్తా కొన్ని సాంగ్స్. నువ్వు కూడా అలాగే నేర్పిస్తావు రమేష్? ఎవరికైనా వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు. బ్రహ్మాండం. సో మరి ఈ ప్లాట్ఫామ్ ఏబిఎన్ ఛానల్కి రావడం ఎలా అనిపిస్తుంది, ఈరోజు మా ముందు ఇలా మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందక్క, ఏబిఎన్కి ఇప్పుడు సెకండ్ టైం రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏమంటారు, మరుగున పడిన జానపదాలను వెలికి తీసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న ఏబిఎన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచి మంచి సింగర్స్ వాళ్ళందరూ వస్తుంటారు కదా, వాళ్ళ టాలెంట్స్ అంటే కొందరికి ప్లాట్ఫామ్ దొరకదక్క, ఎదగడానికి ప్లాట్ఫామ్ దొరకదు, దొరికిన వాళ్ళని కూడా తొక్కేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇట్లాంటి ప్లాట్ఫామ్ని కల్పించినందుకు కూడా ఏబిఎన్ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీగా ఉందక్క, ఇంత మంచి అవకాశం ఏబిఎన్ ఛానల్ మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందక్క. ఇంకా ఎంతో మంది జానపద కళలను గుర్తించి మీరు కూడా మీకు తోచినంత సహాయం ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్లు గక వాళ్ళకి ఇప్పించినట్లయితే మాకు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఏబిఎన్ ఛానల్కి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సో థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ ఫోక్ స్టార్ ప్లాట్ఫామ్ మీకోసమే అనమాట, మీకు వెల్కమ్ చెప్పడానికి. ఈ ఫోక్ స్టార్ అద్భుతంగా పాడారు, మీ వాయిస్ మీకు పెద్ద అసెట్, సో ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా మరెన్నో పాడాలని, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి ఫోక్ స్టార్. నెక్స్ట్ వీక్ మరో ఫోక్ స్టార్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.